వేసి వాళ్ళ మొత్తం ఏమేం బిల్లులు ఎత్తారు ఏం జరిగింది ఇంక్వైరీ చేయాలని కూడా మీ ద్వారా నేను కోరుతా ఉన్నా. నేను విత్ రైటింగ్లో కూడా పై అధికారులకు తెలియజేస్తాయి. వాళ్ళు చెప్పినట్టు ఉద్యోగ కొడితే నడుస్తుంది. ఇవాళ ఆల్రెడీ ఇది గ్రామ పంచాయతీ కట్టినటువంటి వ్యవస్థ. ఈవో వచ్చి ఇక్కడ వద్దు ఇంకో కాడ అంటాడు. ఇక్కడ ఏదో మళ్ళీ కొత్తగా ఏమైనా ఇల్లు పెరిగినాయంటే అప్పటి నుంచి గింతే ఉంది కదా, పెరిగింది ఏం లేదు. ఎందుకు ఇది గుల కొడితే పైసలు, ఇంకో కాడ కడితే పైసలు. కానీ అదేదో ఇక్కడ వాటర్ ట్యాంక్ నీళ్లు కారుతుంది, లేదా సైడ్ డ్రైన్లు లేవు, ఊర్లో రోడ్లు లేవు, వాటి మీద పెట్టచ్చు కదా. నేను ఇప్పటికీ పీడీ గారికి చెప్తున్నా, కలెక్టర్ గారికి కూడా మళ్ళీ ఒకసారి దృష్టి తీసుకెళ్తా. ఇక్కడ కనుక కాకుంటే ఖచ్చితంగా మరి మంత్రి గారు దయాకర్ రావు గారి దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా మరి పంచాయతీరాజ్ ప్రిన్సిపాల్ సెక్రటరీ కూడా దృష్టి తీసుకోవాల్సిన అవసరం అయితే బయట పెడతాం. ఈ ఊర్లో జరిగినటువంటి ప్రతి పని మీద కూడా వెంటనే విజిలెన్స్ వేసి ఇంక్వైరీ చేయాలి. అసలు టెండర్లు లేకుండా, లేదా వీడీసీ లేకుండా, వీడీసీ 10 లక్షల లోపు వీడీసీ తోటి ఇస్తూ ఉంటారు. మరి 20 లక్షలు 15 లక్షలు కూడా ముక్కలు ముక్కలు చేసి కనబడుతుంది. ఒకటే బిల్డింగు ముక్కలు ముక్కలు చేసి కట్టుకోవాల్సిన అవసరం ఏమున్నది? ఇట్లాంటి ఇది ఏం వ్యవస్థ, ఏం నడుస్తుంది? అందుకనే గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వాల నుంచి వచ్చే ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక కమిటీ వేసుకొని గ్రామాభివృద్ధి కమిటీలను, నా గ్రామంలో సర్పంచులు లేరు, ఎంపీటీసీ లేరు, ప్రజాప్రతినిధుల వ్యవస్థ లేకపోవడంతో ఈ వ్యవస్థ ఎక్కువ నడుస్తుంది. దీని మీద ఖచ్చితంగా పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. ఈ ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, తనకు నచ్చిన కాడ రోడ్డు, అరే కావాల్సిన కాడ వేసు లేదు, చాలా మాట్లాడినాం. ఇట్లాంటి అధికారులను మేము ఎక్కడ చూడలే. లాంగ్ స్టాండ్ అధికారినా ఎప్పుడో ట్రాన్స్ఫర్ చేయాలి. ఎందుకు మరి ఈయన మీద అతిక ప్రేమ చూపెడుతున్నా కూడా అర్థమవుతలేదు. ఖచ్చితంగా ఏ స్థాయికి తీసుకెళ్ళి, ప్రతిరోజు ఈ కమలాపురం నుంచి సమస్య వస్తూ ఉంది. రైతులతోటి, చిన్న కూలీలతోటి, లేదా ఒడ్రకాలని పెద్దలతోటి, ఇట్లా రకరకాల ఇబ్బందులు. ఇక్కడ నుంచి ఇంకొక 3-4 ఉన్నారు,